తెలంగాణలో ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు. ముందుగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్దిగా పడాలని, రైతులు బాగుండాలని కోరారు. దేవుణ్ణి కూడా ఈ దేశంలో రాజకీయాలు చేస్తున్నారని, హిందూ సంస్కృతి ఉన్నవారు దేశాన్ని గౌరవిస్తారని, దేవుణ్ణి సైతం కొందరు సొంతమని వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేశంలో 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 12 ద్వాదశ లింగాలు, 18 జ్యోతిర్లింగాలు, 4 వేదాలు, 4 జగద్గురువులు ఉన్న దేశంలో వాళ్ల చేతుల మీదుగా రామాలయం ప్రారంభం చేయాల్సి ఉండగా రాజకీయాల కోసం దేవుణ్ణి ఎన్నికల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. పవిత్ర భారతదేశంలో రాజకీయాలు కూడా మార్కెటింగ్ చేస్తున్నారని, మేము ప్రశ్నిస్తే మేము హిందువులకు వ్యతిరేకం అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందుత్వాన్ని విశ్వసించే వారు ఆలోచన చేయాలని, దేవాలయ నిర్మాణం పూర్తి కాలేదని జగద్గురువులు చెబుతున్నారని, దేవుడు కొందరి వాడు కాదు అందరి వాడని, రాముడు శివుడు హనుమంతుడు మాకు లేడా అంటే మాపై రాజకీయం చేస్తున్నారన్నారు. దేశంలో మీ ప్రతిష్ట దిగజారుతున్నా మీరింకా రాజకీయం చేస్తున్నారని, పార్లమెంట్ లో అదానీ అంబానీ గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని విమర్శించారు. శివరాత్రి కంటే ముందు రాజన్న ఆలయ అభివృద్ధిపై వీటీడీఏ మీటింగ్ ఏర్పాటు చేస్తామని, ఎవరు ప్రశ్నించక ముందే వేములవాడ ఆలయ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వేములవాడ సన్నిధి సాక్షిల ఈ దేశంలో 4 పెద్ద పెద్ద జగద్గురులు, 4 పీఠాలు హిందుత్వాన్ని రక్షించడానికి, 12 ద్వాదశ లింగాలు జ్యోతిర్లింగాలు, 18 జ్యోతి పీఠాలుంటే, 6 పురాణాలు, 18 శాస్త్రాలుంటే, ఇటువంటి పరిస్థితులలో 6 శాస్త్రాలు 18 పురాణాలుంటే అటువంటి దేశంలో జరుగుతున్న పరిణామాన్ని హిందువులందరూ ఆలోచన చేయాలని, హిందుత్వం పేరు మీద రాజకీయం చేసేటువంటి వ్యక్తులు కూడా ఈ జిల్లా కావచ్చు ఇంకా కూడా కావచ్చు, వాళ్ళు హిందువులుగా 5 ఏళ్ళు ప్రజాప్రతినిధి వహిస్తే ప్రభుత్వం ఉంటే ఏ దేవాలయాలకు ఏం చేశారో చెప్పాలని కూడా ఒక హిందువుగా బంధువుగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను.